ప్రతి బ్రాహ్మణుడు జ్యోతిశాస్త్ర పండితుడు అవుతాడు. ఎందుకు కాలేరు? కావచ్చు, కానీ జ్యోతిశాస్త్రం అంటే ఏంటి తెలుసుకోవాలి కదా మనం. జ్యోతిశాస్త్రం అనేక భేద విషయం. స్కంధత్రయాధిష్ఠితం తత్కాంస్యోపనయస్య నామముని సంకీర్త్యతే సంహిత స్కంధేస్మిన్ గణితేన యాగ్రగతి తంత్రాభిధానత్యసౌ హోరాన్యోంగ వినిమయశ్చకరిత స్కంధస్తృతీయోపర. ఈ శ్లోకానికి సరైన వ్యాఖ్యానం చెప్పగలిగితే అతను జ్యోతిశాస్త్ర పండితుడే. జ్యోతిశాస్త్ర పండితుడు అంటే చూచేచోల అశ్విని లీలులేలో భరణి ఆయి ఊయ కృత్తిక. చిన్నప్పుడు మేము ఇలాగే నేర్చుకున్నాం అనమాట, మా అమ్మ నేర్పించింది నాకు. ఎంత చిన్నప్పుడు 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసు అప్పుడే మా నాన్నగారు జ్యోతిశాస్త్ర పండితులు కాబట్టి ఒక నేను నేర్చుకోను అంటే మా అమ్మ ఇలా నేర్పించింది అనమాట. ఒక స్పూన్ తీసుకొని కొంచెం ముందు రోజు అన్నం తినాలంటే చూచేచోల అశ్విని చెప్తేనే మా అమ్మ అన్నం పెట్టేది, పాయసం పెట్టేది, లేదంటే స్వీట్ ఆ రోజు పెట్టేది కాదనమాట. సో కొంచెం ముందు స్పూన్ పట్టుకొని కొట్టాలన్నమాట. చూచేచోల అశ్విని లీలులేలో భరణి ఆయు ఊయ కృత్తిక ఓవ వివు రోహిణి అలా ఆడుతూ పాడుతూ మా అమ్మ నాకు జ్యోతిష్యం నేర్పించారు. సో దీన్ని బాలశిక్ష అంటారు జ్యోతిశాస్త్రంలో. అంటే గ్రహాల పేర్లు, రాశుల పేర్లు, సంవత్సరాలు, ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. పంచాంగానికి సంబంధించిన బేసిక్స్ ఇవన్నీ కూడా జ్యోతిష్యం. ఈ బేసిక్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు జ్యోతిశాస్త్ర పండితులు కాదండి, వాళ్ళని దైవజ్ఞులు అనరు. సో మీరు బృహత్ సంహిత అనే గ్రంథంలో దైవజ్ఞ లక్షణాధ్యాయం అని ఒక పుస్తకం ఉంటుంది, మీకు ఇంగ్లీష్లో కూడా దొరుకుతుంది, యూ కెన్ రీడ్ ఇట్. సో దాని ట్రాన్స్లేషన్ చదవండి చక్కగా, మీరు ఇంగ్లీష్ చదవండి మీకు అర్థమవుతుంది, బికాజ్ మీరు అందరూ ఎడ్యుకేటెడ్సే కదా. యూ కెన్ గెట్ దట్ బృహత్ సంహిత అని కొట్టండి మీరు. బృహత్ సంహిత PDF అని మీరు కొడితే కనుక మీకు PDF డౌన్లోడ్ అవుతుంది. అందులో ఫస్ట్ చాప్టర్ దైవజ్ఞ లక్షణాధ్యాయం, అందులో చూడండి హూజ్ ద రియల్ ఆస్ట్రాలజర్ అనే దానికి కేటగిరీస్ మొత్తం కూడా ఉంటుంది. వన్ ఆస్ట్రాలజర్ షుడ్ నో దట్ ఆల్ ద ఆస్ట్రానామికల్ థింగ్స్. వాళ్ళకి ఆస్ట్రానమీ అంటే క్యాలిక్యులేషన్స్ మొత్తం కూడా తెలియాలి, గ్రహాలకు సంబంధించి ఏ గ్రహం ఎలా ఎలా వెళుతుంది, ఏం కథ అనేది గ్రహాలకు సంబంధించిన పూర్తి కారకత్వాలు తెలియాలి. జ్యోతిశాస్త్రానికి సంబంధించిన మంచి ఉద్గ్రంథాలు కూడా తెలిసి ఉండాలి. దేశ కాల మాన భేదములన్నీ కూడా తెలిసి ఉండాలి. సో ఆయుర్వేద శాస్త్రం మీద కూడా పట్టు ఉండాలి, యోగశాస్త్రం మీద కూడా పట్టు ఉండాలి, సంస్కృత విజ్ఞానం మొత్తం కూడా ఉండాలి, న్యాయశాస్త్రంలో కూడా కౌవిధం కలిగి ఉండాలి. న్యాయం అంటే ఈ ఇది కాదు, ఇది మనం చెప్తున్న బార్ సైన్స్ కాదు, సో బారిస్టర్ కాదు. న్యాయం అంటే ఏంటంటే ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన సిద్ధాంత అవయవ తర్క వాద జల్ప వితండ హేతు అభాస చల జాతి నిగ్రహ స్థానం తత్వజ్ఞానాన్ని శ్రేయసాధిగమః అనేటువంటి 16 షోడ సంస్కార విద్యలన్నీ కూడా తెలిసి ఉండాలి. సో ఈ విధంగా వీటిని కూడా తెలుసుకొని యోగశాస్త్రంలో నిష్ణాతత ఉండాలి. తర్వాత బ్రహ్మసూత్ర భాష్యానికి సంబంధించి వేదాంత జ్ఞానం కూడా ఉండాలి. సో ఇలా అన్నీ ఉండి చతుష్షష్టి కళ్ళకు సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఇలా అన్నీ ఉంటేనే అతను రియల్గా జ్యోతిశాస్త్ర పండితుడు. సింపుల్గా చెప్పాలంటే మీ కన్నుకి ఎంత తెలుసు అండి, అంత తెలుసు ఉండాలి జ్యోతిశాస్త్ర పండితుడికి. మీ కన్ను కనబడ్డ ప్రతి ఒక్క దాని మీద జ్ఞానం మీకు ఉంటుందా? ఉండదు కదా. కానీ కంటికి అన్నీ కనబడతాయి. అలా జ్యోతిశాస్త్ర పండితుడు కన్నులాగా ఉండేటువంటి వాడు. అంటే కన్ను ఎలాగైతే కనుక అన్నిటిని చూడగలుగుతుందో జ్యోతిశాస్త్ర పండితుడు కూడా అన్నీ చెప్పగలగాలి. యూ షుడ్ హ్యావ్ టు నో దట్ ఎవ్రీథింగ్స్. కేవలం చూచచోలా చూసి ఇలా చూసేసి నక్షత్రాలు బాగున్నాయని చెప్తే అది చాలా బేసిక్స్ అండి. నాకు 8వ సంవత్సరం మా అమ్మ నేర్పించింది అది. ఒకప్పటి కాలం లోపల స్త్రీలకు కూడా జ్యోతిష్యం బేసిక్స్ అందరికీ తెలిసేవి. స్త్రీలకే కాదు, ప్రతి ఒక్క కులము, ఈవెన్ ఎస్సీ ఎస్టీలు అని చెప్తారే కానీ వాళ్ళు కూడా గొప్పవాళ్ళేనండి. వాల్మీకి ఎవరు? ఎస్సీ కాదా? అలా ఎప్పుడు కూడా భావించొద్దండి. కులము మతం అనేటివి అవి కేవలం పనుల మీదనే. వాళ్ళని గౌరవించడం అగౌరవించడం అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళు కొన్ని నియమాలు పెట్టారు, కానీ ఎక్కడ కూడా తప్పలేదు. కాబట్టి జ్యోతిష్యం ప్రతి బ్రాహ్మణుడు జ్యోతిశాస్త్ర పండితుడు అవుతాడా అంటే సంస్కరింపబడితేనే జ్యోతిశాస్త్ర పండితుడు కాగలుగుతారు. అందుకోసం భగవద్గీతలో చెప్పారు, జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ అన్నారు. బ్రాహ్మణుడు అని అనిపించుకోవాలంటే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడే బ్రాహ్మణుడు, లేకపోతే బ్రాహ్మణుడు కాదు, వాడు కూడా సాధారణమైనటువంటి వాడే. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు? విషబ్రాహ్మణుడు. ఆయన మొదలు కాలజ్ఞానం చెప్పేటప్పుడు అందరు తిరస్కరించారు, కానీ ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ కూడా నిజం జరుగుతున్నాయి. కాబట్టి వీరబ్రహ్మణ స్వామి ఆయన మరి బ్రాహ్మణుడు కాదే మరి. కాబట్టి బ్రాహ్మణత్వము జ్యోతిశాస్త్రం అనేది ఒకరికి మాత్రమే ఆపాదించాల్సిన అవసరం లేదు. విజ్ఞానం అనేది అందరి సొత్తే. కాకపోతే మీ భవిష్యత్తుకు సంబంధించిన అవగాహన మీరు కలిగించుకోవాలి అని అంటే మాత్రం సరైన జ్యోతిశాస్త్ర పండితుడు అవునా కాదా అని తెలుసుకొని ముందుకెళ్ళండి. మీకు సింపుల్ ఒక టెక్నిక్ చెప్తానండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కనుక మీరు మొబైల్ యాప్లో కొడితే మీకు మీ కుండలి వస్తుంది. ఒక వైట్ పేపర్ మీద మీ కుండలి వేసి చూపించేసి జస్ట్ ఒక బ్లాంక్ పేపర్ మీద మీ కుండలి వేయండి, వేసి ఆయన ముందు పెట్టండి, జ్యోతిశాస్త్ర పండితుడు ముందు పెట్టి ఈ వ్యక్తి ఏ నెల
ఏ రోజున పుట్టాడు, ఏ లగ్నంలో పుట్టాడు, సమయం ఏంటి చెప్పమని చెప్పండి. ఏ టైంలో పుట్టాడు అప్రాక్సిమేట్లీ అయినా సరే దగ్గర రావాలండి. రాలేదు అని అంటే అతను జ్యోతిషాస్త్ర పండితుడు కాదు. సో యూ డిసైడ్. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినః భవంతు.